పరిశుద్ధ ముగ సిరీప పరిశుద్ధుడైన తండ్రి పరిశుద్ధముగా ఉండాలని నీవు నన్ను పిలిచాడు పరిశుద్ధముగా సిరీప పరిశుద్ధుడైన తండ్రి పరిశుద్ధముగా ఉండాలని చారు సన్నతి పారారండి తరలిరారండి సన్నతి పారారండి తరలిరారండి హము దేవుని బహుమానం పరిశుద్ధతకు ఆలయము దేహము దేవుని బహుమానం పరిశుద్ధాత్మకు ఆలయము సజీవయాగ శరీరము పరిశుద్ధత నిర్దోషము సజీవయాగ శరీరము పరిశుద్ధత నిర్దోషము సన్నతి పారారండి తరలిరారండి సన్నతి పారారండి తరలిరారండి దివ్యవాణి వీక్షకులకు శుభోదయం. ఈనాడు సమర్పించే పూజాబలిలో రెడ్డిపాలెం విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు కీర్తిశేషులు కటకం శివరెడ్డి మరియు కీర్తిశేషులు అంబడి శివరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి, కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి అంబటి స్వాతి మేరీ మర్రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దీపావళి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసత్వసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. హైదరాబాద్ అగ్రపీఠం మేడిపల్లి విచారణ దుగ్గింపూడి లూర్దమ్మ ఆరోగ్యరెడ్డి తిరుమలరెడ్డి శివరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని, గ్రెగోరియన్ పూజను తిరుమలరెడ్డి రోజారాణి, అల్విన్ రెడ్డి, బాలరాజారెడ్డి, మాణిక్యాల దేవి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మిత్రాసనం కో కథెడ్రల్ విచారణ రెవరెండ్ ఫా మోన్సిన్యూర్ మువ్వల ప్రసాద్ గారి 38వ గురుత్వ వార్షికోత్సవం సందర్భముగా ఆ దేవాతి దేవుని సేవలో కొనసాగించుటకు కృపనిచ్చినందుకు దేవునికి కృతజ్ఞతగా ఆయురారోగ్యములు ప్రసాదించాలని జొన్నలగడ్డ రామారావు, మేరీ విజయరాణి, భావన నిర్మలరాణి ఈ పూజను సమర్పిస్తూ ఉన్నారు. విజయవాడ మిత్రాసనం క్రీస్తురాజపురం విచారణ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న మదిరి బెర్నార్డ్, మదిరి విజయలక్ష్మి దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని వారి కుమార్తెలు, కుమారుడు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం శివగిరి విచారణ రామిరెడ్డిపల్లి గ్రామం పుట్టినరోజు జరుపుకుంటున్న నల్లపు క్రీస్తురాజుకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని జయరాజు, మరేరాణి, శ్రవంతి, కొమ్ము రాంబాబు, లూర్దిమేరీ సమర్పిస్తూ ఉన్నారు. వీటితో పాటుగా ఈ దీపావళి పూజలో పాల్గొంటున్న వారి అందరి హృదయ కోరికను దేవదేవులు మన్నించి సున్నితమైన హృదయాన్ని దయచేసి దైవానుగ్రహాలు వారిపై కురుమరించమని ప్రార్థించుదాం. పితా పుత్ర పవిత్రాత్మా నామమున ఆమీన్.
మననాథుడైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దేవాలయ పూజ యజ్ఞముగా నెరవేర్చుటకు మనం చేసిన పాపముల కొరకు చింతిస్తూ పాప ప్రక్షాళన చేయమని దేవాతి దేవునికి విన్నవించుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరునితోను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఎలైనా తలపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత ఇంతకన్నకైనా పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వర మనకు దయచూపి మన పాపమును మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, మిమ్ము నమ్మిన వారికి రక్షణము నీవే, కనికరించి మా ప్రార్థనను ఆలకింపము. మీ సహాయము లేనిచో బలహీనపడిన మా మానవ స్వభావము ఏ కార్యమును సాధింపలేదు. కావున మీ కృపా సహాయముతో మేము మీ ఆజ్ఞలను పాటించి మీ చిత్తానుసారము జీవింపగలుగునట్లు అనుగ్రహింపము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనము మరియు 11వ వచనం నుండి 16వ వచనం వరకు. ఏలియా ఒక కొండ గుహలో ప్రవేశించి అచ్చట రాత్రి గడిపెను. అప్పుడు ప్రభువాణి, ఏలియా, నీవిక్కడ ఏమి చేయుచున్నావు అని ప్రశ్నించాను. ప్రభు అతనితో, నీవు కొండ మీదకి ఎక్కిపోయి అతడు నా ముందట నిలువబడమని చెప్పాను. ఏలియా కొండపైకి ఎక్కగా ప్రభు అతని ముందట సాగిపోయాను. అప్పుడు పెనుగాలి వీచి కొండను బ్రద్దలుగా చీల్చి రాళ్లను ముక్కలు ముక్కలుగా చేశాను. అయినను ప్రభువు ఆ గాలిలో ప్రత్యక్షం కాలేదు. అటు తరువాత భూకంపము కలిగాను, అయినను ఆ భూకంపంలో ప్రత్యక్షం కాలేదు. అటు పిమ్మట నిప్పు కనిపించెను, అయినను ప్రభు ఆ నిప్పులో ప్రత్యక్షం కాలేదు. ఆ పిమ్మట మెల్లని స్వరము వినిపించెను. ఆ స్వరమును వినగానే ఏలియా తన అంగి అంచుతో ముఖము కప్పుకొని వెలుపలికి పోయి కొండ బొరియ అంచున నిలుచుండెను. అప్పుడు ఒక స్వరము, ఏలియా, నీవిక్కడ ఏమి చేయుచున్నావు అని ప్రశ్నించాను. ప్రవక్త, మహోన్నతుడైన ప్రభు, నా జీవితకాలమంతయు నిన్నొక్కడినే సేవించితని, కానీ ఇస్రాయేల్ ప్రజలు నీవు చేసిన నియమములు మీరిరి, నీ పీఠమును కూరద్రోసి నీ ప్రవక్తలను చంపిరి. ఇప్పుడు బతికి ఉన్నవాడును నేనొక్కడినే, కానీ వారు నా ప్రాణమును కూడా తీయగోరుచున్నారు అనెను. ప్రభు ఏలియాతో, నీవు తిరిగిపోయి దమస్కు చెంతనున్న అరణ్యము చేరుకొనుము. ఆ పట్టణములో ప్రవేశించి అసాయేలును సిరియాకు రాజుగా అభిషేకింపుము. నిమ్షి కుమారుడైన యోహును ఇస్రాయేలుకు రాజుగా అభిషేకింపుము. అబెల్మెహోలా నివాసియగు షాఫాతు కుమారుడు ఎలీషాను నీ స్థానమున ప్రవక్తగా అభిషేకింపుము. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరు. ప్రభు, ప్రభు, నేను నీ ముఖమును, నేను నీ ముఖమును వెదకుచున్నాను, వెదకుచున్నాను. ప్రభు, నేను నీకు మొరపెట్టుచున్నాను. నీవు నా వేడుకోలును ఆలింపుము. నన్ను కరుణించి నాకు ప్రత్యుత్తరమిమ్ము.
నీవు నాతో నా సన్నిధిలోనికి రమ్మని పిలిచితివి. ప్రభు, నేను నీ సన్నిధిని వెదుకుచున్నాను అని నా హృదయం నీకు ప్రత్యుత్తరం ఇచ్చాను. అందరు, ప్రభు ప్రభు, నేను నీ ముఖమును వెదుకుచున్నాను నీ ముఖమును నా నుండి దాచుకొనకుము. నీ దాసుడనైన నాపై కోపింపకుము. నీ ఎదుట నుండి నన్ను గెంటివేయకుము. నన్ను ఆదుకొను వాడవు నీవే. నా రక్షకుడవైన ప్రభు, నీవు నన్ను చేయి విడువకుము, పరిత్యజింపకుము. అందరు, ప్రభు ప్రభు, నేను నీ ముఖమును వెదుకుచున్నాను. కట్టడలను నేర్పించుము యేసయ్యా, నీ కట్టుబడి జీవింతును యేసయ్యా. నీ కట్టడలను నేర్పించుము యేసయ్యా, నీ కట్టుబడి జీవింతును యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయని పాడుచు, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయని పాడుచు. నీ నీతి మార్గములు సాగెదనయ్యా, నీ నీతిలో నేను బ్రతికెదనయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ కట్టడలను నేర్పించుము యేసయ్యా, నీ కట్టుబడి జీవింతును యేసయ్యా. బాటలు నడచుట కొరకు నీ ఆజ్ఞలే మాకు కొలమానము. నీ ప్రేమ బాటలు నడచుట కొరకు నీ ఆజ్ఞలే మాకు కొలమానము. నీ దివ్య చిత్తములు ఫలించుటకు చిత్తములు ఫలించుటకు నీ సత్య బోధలే నాకాధారం, నీ సత్య బోధలే నాకాధారం. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ కట్టడలను నేర్పించు యేసయ్యా, కట్టుబడి జీవింతును యేసయ్యా. ఏలిన వారు మీతో నుందరుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 27వ వచనం నుండి 32వ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లా నేను, వ్యభిచరింపరాదు అను శాసనమును మీరు విని ఉన్నారు కదా. నేను మీతో చెప్పినదేమన్నా, ఒక స్త్రీని కామేచ్ఛతో చూచు ప్రతివాడు ఆ క్షణముననే తన హృదయములో వ్యభిచరించినట్లే
కనుక నీ కుడి కన్ను నీకు పాపకారణమైనచో దానిని పెరికి పారవేయము. నీ దేహమంతయు నరకమున త్రోయబడుట కంటే నీ అవయములలో ఒకదానిని కోల్పోవుట మేలు. నీ కుడి చేయి నీకు పాపకారణమైనచో దానిని నరికి పారవేయము. నీ దేహమంతయు నరకము పాలగుట కంటే నీ అవయములలో ఒకదానిని కోల్పోవుట మేలు. తన భార్యను విడువనించువాడు విడాకుల పత్రమును రాయిసి ఇవ్వవలెను అని మీరు వినియున్నారు కదా. నేనిప్పుడు చెప్పినదేమనగా, వ్యభిచార కారణమున తప్ప తన భార్యను విడనాడు ప్రతి వ్యక్తి ఆమెను వ్యభిచారిణిని చేసినవాడగును. అట్లు విడనాడబడిన స్త్రీని వివాహమాడినవాడు ఆమెతో వ్యభిచరించినవాడగును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు ఆమె స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మీకు ఈ ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు ఎ కైండ్ ఆఫ్ రెవల్యూషనరీ మనస్తత్వాన్ని ప్రదర్శించుతున్నట్లుగా కనిపిస్తున్నాడు. మార్క్సిజం ఏ విధంగా అవుట్డేటెడ్ లాగుందో, ప్రభు చెప్పేటువంటి నీతి వాక్యాలు కూడా ప్రజలకు ఆ విధంగా సుబోధకమైనట్లుగా కనిపిస్తూ ఉంది. అయితే ఈనాటి మొదటి పట్టణానికి చూసినట్లయితే, రాజుల మొదటి గ్రంథంలో యావే దేవుడు ఎలియాను బయటికి రమ్మంటున్నాడు. కొండ గుహలో ప్రవేశించి అచ్చట రాత్రి గడిపెను ఏలియా ప్రవక్త. అప్పుడు ప్రభువు వాణి ఏమంటుందంటే, ఏలియా నీవిక్కడ ఏమి చేయుచున్నావని ప్రశ్నించాను. ప్రభు అతనితో, నీవు కొండ మీదకి ఎక్కిపోయి అచ్చట నా ముందట నిలవబడమని చెప్పాను. ఏలియా కొండపైకి ఎక్కగా ప్రభు అతని ముందట సాగిపోయాను. అనుభూతి. దేవాతి దేవుడు ఏలియా ప్రవక్త ముందుగా నడుస్తున్నట్లుగా అనిపించింది, కానీ కనిపించలేదు. అప్పుడు పెనుగాలి వీచి కొండను బద్దలుగా చీల్చి రాళ్లను ముక్కలు ముక్కలుగా చేశాను. ఆయనను ప్రభు ఆ గాలిలో ప్రత్యక్షము కాలేదు. కానీ తరువాత భూకంపం కలిగిందని, అందులో కూడా కనిపించలేదని, ఆయనను ఆ భూకంపంలో ప్రత్యక్షము కాలేదు. అటు పిమ్మట నిప్పు కనిపించెను, ఆయనను ప్రభు ఆ నిప్పులో ప్రత్యక్షము కాలేదు. ఆ పిమ్మట మెల్లని స్వరము వినిపించాను. ఆ స్వరమును వినగానే ఏలియా తన అంగి అంచుతో ముఖమును కప్పుకొని విలుపలకు పోయి కొండ బొరియ అంచున నిలుచుండెను. అప్పుడు ఒక స్వరము, ఏలియా నీవిక్కడ ఏమి చేయుచున్నావు అని ప్రశ్నించాను. ప్రవక్త, మహోన్నతుడు అయిన ప్రభు నా జీవితకాలమంతయు నేను ఒకరినే సేవించితిని, కానీ ఇజ్రాయేలు ప్రజలు నీవు చేసిన నియమములు మీరిరి, నీ పీఠమును కూలద్రోసి నీ ప్రవక్తులను చంపిరి. ఎంతమందిని చంపారు? 450 మందిని చంపినట్లుగా మనం చూస్తాం. ఇప్పుడు బ్రతికి ఉన్నవాడును నేనొక్కడినే, కానీ వారు నా ప్రాణములను కూడా తీయవరుచున్నారు. ఆనాడే కాదు, ఈనాడు కూడా సమాజంలో వెర్రిపోకడలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ప్రభు ఏలియాతో పలికిన మాటలు చూడండి. నీవు తిరిగిపోయి దమాస్కు చెంత నన్ను నున్న అరణ్యము చేరుకొనము, ఆ పట్టణములో ప్రవేశించి హసాయేలును సిరియాకు రాజుగా అభిషేకింపము, నింషకుమారుడైన యోహాను ఇజ్రాయేలుకు రాజుగా అభిషేకింపము, అబేల్మహాల నీ నివాసేగు షాఫాతు కుమారుడు ఎలీషాను నీ స్థానమున ప్రవక్తగా అభిషేకింపము. మనం చూస్తున్న ఈ మధ్య అనేక మంది పెద్ద పెద్ద సౌండ్లు చేసేటువంటి ఆ స్టేడియాల్లో దేవుణ్ణి చూడటానికి, దేవుని స్వరం వినటానికి పరుగులెడుతూ ఉన్నారు.
మరి అలాంటి వారిని మీరు దేవుణ్ణి విన్నారా దేవుణ్ణి చూచారా అంటే చెప్పలేరు. ఎందువల్లంటే ఏదో సౌండ్లు విన్నాం, మంచి సంగీతం విన్నాం, కానీ దేవుడు మాత్రం మాకు కనిపించలేదు వినిపించలేదు అని అనేక మంది చెప్పటం నేను మనసారి కళ్ళారు చూశాను విన్నాను. కాబట్టి మరి దేవుని చూడాలనుకున్న వారు, దేవుని స్వరం ఆలకించాలనుకున్న వాళ్ళు ఈనాటి పరిశుద్ధ గ్రంథంలో చదివినట్లుగా నిశ్శబ్దత ఎక్కడైతే ఉంటుందో అచ్చట దేవుని యొక్క స్వరం మెల్లగా వినిపిస్తుంది. అదే ఈనాటి సువిశేషంలో కూడా మనం విన్నాం. కాబట్టి ప్రభువుని వెతకటం, ప్రభువుని ఆలకించటం అనేటువంటి ఇచ్చ కలిగినప్పుడు స్వేచ్ఛతో ప్రభువుతో సంభాషించటానికి నీలో నీవు ప్రవేశించాలి, నీ మనసులో నీవు దూరాలి. అప్పుడే నీవు ఎంతవరకు నిశ్శబ్దాన్ని పాటించగలుగుతావో ఆ నిశ్శబ్దతలోనే ప్రభు యొక్క స్వరం వినిపిస్తూ ఉంది. మరి ఆ స్వరం కూడా ఎలాంటి స్వరము అంటే శాసనాల రూపంలో వస్తుంది దేవుని యొక్క స్వరం. మనం కోరినట్లుగానో మనం ఆశించినట్లుగానో రాదు. చూడండి ఈనాడు సువిశేషంలో మొదటి వాక్యంలో యేసు తన శిష్యులతో ఇట్లనేను, వ్యభిచరింపరాదు అను శాసనమును మీరు వినియున్నారు కదా, నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని కామేచ్ఛతో చూచు ప్రతి వాడు ఆ క్షణంలోనే తన హృదయంలో వ్యభిచరించినట్లే. మన తెలుగులో ఒక వాక్యం ఉంది, సర్వేంద్రియాం నయనం ప్రధానం. మనకు దేవుడిచ్చినటువంటి అన్ని అవయవాల్లో కల్లా నేత్రం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. ఆ నేత్రాలతోనే మనం ప్రకృతిలో ఉన్నటువంటి సౌందర్యాన్ని చూడాలని ఆశపడుతూ ఉంటాం. ఆ ఆశపడటంలో తప్పు లేదు, కానీ ఆ విధంగా ప్రకృతిని ఆస్వాదించి ప్రకృతిలో ఉన్న అందచందాలను చూచినప్పుడు ప్రతిదీ కూడా చూసిందల్లా చేయాలని దేవుడు మనకిచ్చినటువంటి యొక్క చేతులకు పని చెప్పకూడదు. దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఏది దేవుని చిత్తమైతే దాన్ని మాత్రమే నెరవేర్చడానికి మన చేతులకు మనం పనులు చెప్పాలి. అందులోనూ చూచిన ప్రతిదాన్ని కూడా సొంతం చేసుకోవటానికి స్వార్థంతో ఈ చేతులు చాచకూడదు. ఈ చేతులకు ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి స్థానం ఏమిటంటే ఎప్పుడూ కూడా మనం చూసిన దాన్ని చేయాలి అంటే చేతులు ముందుకొస్తాయి. ఆ చేతులు ముందుకొచ్చినప్పుడు ఆ చేతులతో మనం ఏది మంచిదో అది మాత్రమే చేయటానికి మన చేతులను ముందుకు చాచినట్లయితే దేవుని కార్యం నెరవేరుతూ ఉంది. ఆ విధంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞలను నెరవేర్చడానికి మనం సిద్ధపడాలి, కానీ మరే విధంగా కాదు. అందుకనే ఈనాటి మరి సువిశేష భాగం 2వ వచనం చెప్తున్నాడు, ఒక స్త్రీని కామేచ్ఛతో చూచు ప్రతివాడు ఆ క్షణముననే తన హృదయములో వ్యభిచరించినట్లే, కనుక నీ కుడికన్ను నీకు పాపకారణమైనచు దాన్ని పెరికి పారవేయమంటున్నాడు. నయనం ప్రధానమని చెప్పుకుంటున్నాం, కానీ ఆ ప్రధానమైనటువంటి నయనం మన జీవితంలో దేవుని సన్నిధిలో అతి ప్రధానంగా కనపడేదాన్ని చేయటానికి వినియోగిస్తే ఆ నయనం క్షేమంగా ఉంటుంది. ఎప్పుడైతే మనం స్వార్థంతో ప్రయత్నం చేస్తామో ప్రభు అంటున్నాడు, నీ అన్ని అవయవాలతో నరకానికి పోయే కన్నా నీకు పాప కారణమై ఉన్నటువంటి ఆ నేత్రాన్ని పెరికి పారవేసి మోక్షరాజ్యంలో ప్రవేశించటం ఉన్నతమైనటువంటిది కార్యమని చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా నీ దేహమంతయు నరకమున్న త్రోయబడట కంటే నీ అవయవంలో ఒకదాన్ని కోల్పోవటం మేలు, నీ కుడి చేయి నీకు పాప కారణమైనచో దాన్ని నరికి పారవేయము, నీ దేహమంతా కూడా నరకంలో పోవుట కంటే నీ అవయవంలో ఒకదాన్ని కోల్పోవటం మేలు అని ప్రభు మనకు సలహా ఇస్తూ ఉన్నాడు. అంతేకాదు తర్వాత చూడండి, తన భార్యను విడవనించువాడు విడాకుల పత్రమును ఇవ్వలేను అని మీరు వినియున్నారు కదా, నేనిప్పుడు మీకు చెప్పినది ఏమనగా వ్యభిచార కారణమున తప్ప తన భార్యను విడనాడు ప్రతి వ్యక్తి
ఆమెను వ్యభిచారిణిని చేసిన వాడగను అట్లు విడనాడబడిన స్త్రీని వివాహమాడిన వాడు ఆమెతో వ్యభిచారం చేసిన వాడు అవుతాడు. చూడండి, ఎంతటి ఘోరమైనటువంటి పాపాన్ని ప్రభు మనకు విపులంగా తెలియజేస్తూ ఉన్నాడు. అందువల్ల భార్యను విడనాడట ఎలాంటి కారణం లేకుండా చేసినట్లయితే ఆమెను వ్యభిచారణగా చేసిన వాడు అవుతాడు భర్త అని చెప్పి చెప్తున్నాడు. కాబట్టి ఆమె వ్యభిచారంలో పాటుపడినట్లయితే ఆమెకు విడాకులు రాసి ఇవ్వచ్చు అని చెప్పి, విడిచిపెట్టవచ్చు అని చెప్పి బైబిల్ గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. కాబట్టి ఆ ప్రభు యొక్క మాటల్లో మనం చూస్తే ఆయన బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాలను తుడిచివేయటానికి కాదు, ఇంకా దానికి ఆజ్యం పోసినట్లుగానే కనిపిస్తూ ఉన్నాడు. విడాకులు ఇవ్వటం, విడనాడటం అనేది కాకుండానే ఆయన ఏమంటున్నాడు, ప్రతి వ్యక్తి విడనాడబడిన వ్యక్తిని వివాహం ఆడేటువంటి వాడు వ్యభిచారిణిని చేసినవాడు అవుతాడు, అట్లా విడనాడబడిన స్త్రీని వివాహం ఆడినవాడు కూడా ఆమెతో వ్యభిచారం చేసినవాడు అవుతాడని చెప్పేసి చెప్తున్నాడు. కాబట్టి మన యొక్క ప్రకృతి సౌందర్యంతో పాటుగా దేవుని యొక్క లీలలు కూడా మనం తెలుసుకొని దైవాజ్ఞలను పాటిస్తూ దేవుని యొక్క అనుగ్రహాలతో సచ్చిలముగా మనం జీవించటానికి దేవునికి ఇవ్వవలసినటువంటి గౌరవ మర్యాదలు దేవునికి ఇచ్చినట్లయితే దేవుడు మనల్ని నిత్యము కాచి కాపాడుతూ ఉంటాడు. ఆమేన్. సర్వేశ్వర సర్వకాలముగా. సహోదరి సహోదరులారా, మనం అర్పించే బలి సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమైన ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర సీసభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, మేము మీకు సమర్పించు కానుకలు మీరు మాకు దయచేసిన దానములే, కావున మేము అర్పించే బలి అర్పణములు మీ యెడల మాకు గల నిండు భక్తికి గుర్తుగా ఉండినట్లు చూడుము. మీరు మాకు యోగ్యతావరముగా దయచేసినవి యోగ్యతా బహుమానమును కూడా ప్రాప్తింపజేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏరిన వారు మీతో నుందురుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక, మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి, ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత
ప్రభు అయిన దేవ పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము మీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితిరి పాపము చేసిన ఆతనిని న్యాయముగా శిక్షించితిరి కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో ఆతనిని రక్షించితిరి కావున క్రీస్తు ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు అధిపతులు ఆరాధించుచున్నారు శక్తిమంతులు వణుకుచున్నారు పరమండల మండలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు వారలతో మా స్వరమును ఏకము చేసి మేము ధ్యాన భావముతో స్తుతించుట ఎట్టనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి మహోన్నతమున హోసన్న ప్రభు నామమున వెంచే వారు ధన్యుడు మహోన్నతమున హోసన్న ఓ ప్రభువా మీరు నిజముగా పరిశుద్ధులు సర్వ పవిత్రతకు ఊటయు మీరే కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకొనుచున్నాము ఈ విధమని మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకి చుచూ ఇట్లనిరి మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏలయ్యనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారపోయబడను దేనిని నా జ్ఞాపకార్థము చేయుడు ఇది విశ్వాస రహస్యము మా చేసువా ప్రకటించెదము మీ ఉపానములు చాటెదము మీరు మరలవచ్చువరకు మేము వేచి ఉందుము మేము వేచి ఉందుము కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము మీ సముఖము నుంచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము ఓ ప్రభువా ప్రపంచమంతటా వ్యాపించున్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనము మా ఫ్రాన్సిస్ పాపు గారిని మా పూల అంతోని అగ్రపీఠాధిపతులను గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము ఉత్తాను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ ముఖ్యంగా ఈ దినము ఈ పూజా బలిలో మేము స్మరించుకుంటూ ఉన్న మరణించిన వారి ఆత్మలను జ్ఞాపకముంచుకొనము వారిని మీ దివ్య ప్రకాశములనికి చేర్చుకొనము మా అందరిపై దయచూపి దేవుని కన్నెతెలి మరియమాతతోనూ ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ మా పాలకాశిష్ఠులైన పునీత ఫ్రాన్సిస్ సరస్ గారితోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయము అప్పుడు వారితో కలిసి మేము
మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. వారి ద్వారా వారితో వారి యందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతోనేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసాలతో ప్రార్థించుదాం. పరలోక మందిరమైన మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన ఎందు ప్రవేశింపని ఒక కీడులను మమ్మ రక్షించండి. ఏలిన వార అన్ని కీడులను మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపము. మీ దయానుగ్రహం వల్ల మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకున్నట్టు చేయము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనము నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానం మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానం మీకు వసుకుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువ, మా పాపములను పాటింపక మీ శ్రీసభ విశ్వాసమును కటాక్షింపము. మీ చిత్త ప్రకారం మీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు వారా, ఆమేన్. ఏలిన వారి శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఒకరికి ఒకరు క్రీస్తు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపమును పరిహరించడి వారు. ఈ ప్రభు విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు ప్రవేశించను మీరు ఒక మాట పలికినాను. క్రీస్తు శరీర రక్తం నిత్య జీవమునకు మనల్ని కాపాడును గాక, ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువ, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకునుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము, మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
దొరికింది. పవిత్రుడవైన తండ్రి, మనవలే వారును ఒకరుగా ఐక్యమై ఉండినట్లు నీవు నాకు వసిన వారిని నీ నామమందు సురక్షితముగా ఉంచుము. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేము భుజించిన దివ్య ఆహారము మీ విశ్వాసులు మీతో అనుభవించు ఐక్యమును సూచించుచున్నది. ఇది మీ స్త్రీ సభ యందు సమైక్యమైన నెలకొలు నెలకొల్పనుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమీన్. వారు మీతో నుందరుగాక. మీ ఆత్మతోను వండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి సదా కాచి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. Como